చెప్పొద్దు అసలు. నెక్స్ట్ హార్ట్ అటాక్. ఈ మూడు హ్యాట్రిక్ ఇచ్చారు, మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి చెప్తారా? బ్రదర్ ఇంకా అన్నదమ్ముల అనుబంధం. సార్ పూరి సార్, మాకు మీద చిన్న కోపం ఉంది సార్, ఎందుకంటే మేము ఈ హార్ట్ అటాక్ ఆడియో ఫంక్షన్ని యాక్చువల్గా హైదరాబాద్లో చేస్తారని చాలా చాలా వెయిట్ చేశాం, బట్ సడన్గా దాన్ని తీసుకెళ్ళి బ్యాంకాక్లో పెట్టేశారు. ఏదో వెరైటీ చేద్దాం అడిగెళ్ళాము, బట్ చాలా బాగా వచ్చింది. బ్యాంకాక్లో పెట్టాక బ్యాంకాక్ పీపుల్తో అక్కడ చేసిన మీ ఆడియో ఫంక్షన్ చాలా సూపర్ సార్. ఆడియో ఫంక్షన్ చూసినప్పుడే మాకు సగం 70% హిట్ సార్. ముందే హిట్ అని చెప్పి మీరు బ్యాంకాక్లో చేశారు సార్? అలా కాదు, బట్ మేము అనుకున్నాం ముందే హిట్ అని తెలిసి సార్ సడన్గా అందరికీ టూర్ ప్లాన్ చేసి తీసుకెళ్ళారనుకున్నాం. ఆడియో ఫంక్షన్కి వచ్చుంటే ఇలా మాట్లాడేవారు కాదు, సక్సెస్ మీట్ అందుకే ఇక్కడ పెట్టాం. అవునండి కదా. ఎంతమంది అమ్మాయిలో ఉల్లాలల్లా చెడిపోయేలా మీరు ఎదురవ్వాలా, తెల్లవార్లు మీ కోసం మేం తప్పించాలా. ఏ అబ్బాయిలో ఒకటి చెప్పండి, హయాతి లాంటి అమ్మాయి ఎదురైతే ఎవరు ఏం చేస్తారు ఒకటి చెప్పండి. ఆగో ఆగో, అక్కడ చెప్పండి. హయాతి మీ లాంటి మేడం కనిపిస్తే ఐ విల్ మ్యారీ మీ అని అడుగుతాను. You want to marry me or you're scared that I will ask you to marry you? I will ask, madam. First meeting only you want marriage? Yeah. I need to know one thing, but you can kiss for 1 hour, 45 minutes. Hey! Yes, madam. Yes. Sure, 100%. Yes. Sir, meeru ee movie lo kiss scene highlight chesaru ka sir? Aa thought ela vachindi? చాలాసార్లు ముద్దు పెట్టుకుని వచ్చాను. నితిన్ సార్, నితిన్న మీరు ఫస్ట్ టైం ఎవరన్నా ముద్దు పెట్టుకున్నారా? పెట్టుకున్నానండి. చికెన్ ముద్ద చికెన్. హాయ్ సార్. పూరి సార్. హాయ్. అమ్మాయిల మీద డైలాగ్స్ ఉంటాయి కదా సార్, అబ్బాయి అమ్మాయిల మీద, ఇది లవ్ ప్రాసెస్ అనేది బాగా నచ్చింది డైలాగ్. అది అని రీసెర్చ్ చేశారు సార్? అలా ప్రాసెస్ లవ్ చేస్తాం మేము. అది ఎంతవరకు నిజం? సో ఇది అమ్మాయిలందరూ ఇది ఫీలింగ్, అబ్బాయిలు అందరూ రెడీ అన్నారు, అది అదే సినిమా హార్ట్ అటాక్. అంతేగానే అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే. హాయ్ నితిన్. హాయ్ అండి. యాక్చువల్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది మూవీది, చాలా బాగుంది. ఒక్క సూపర్బ్ సీన్ ఏంటంటే మీరు తెలియకుండా ఏడుస్తారు కదా, అప్పుడు మేము కూడా ఎడ్ చేసాం ఇక్కడ వేరే అమ్మాయితో, తెలియకుండా ఎడ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నా వైఫ్ కూడా ఏడ్చింది ఆ టైంలో. సూపర్బ్ మూవీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. హోల్ ఆఫ్ టీమ్కి హాయ్ సార్. నా పేరు లింగం, చిన్న డ్యాన్స్ స్కూల్ నడిపిస్తున్నాను సార్, ఆరేళ్ళ డ్యాన్స్ అకాడమీని. అయితే నితిన్ పెద్ద ఫ్యాన్ సార్ నేను. అయితే మా ఫ్యామిలీలో కొన్ని గొడవల వల్ల నేను ఏక నిరంజన్గా బతుకుతున్నాను. అయితే నితిన్ అన్నయ్య కూడా వచ్చి సినిమాలో వచ్చేసి నాకు ఎవరూ లేరు ఎవరూ లేరు, నేను ఎవరిని ప్రేమించాను, ఓన్లీ ముద్దడుగుతున్నాను అన్నారు. ఇదేంటి నా లైఫ్లో ఉన్నది ఇక్కడే చేసింది సార్కి అని నేను బాగా ఫీల్ అయిపోయాను సార్. ఇది నాదే సినిమా ఫీల్ అయ్యావు? నేనే కదా నితిన్. అవును సార్, అది బాగా నచ్చేసింది సార్ నాకు. హార్ట్ అటాక్ ఈ సక్సెస్ మీట్కి వచ్చిన చాలా సంతోషంగా ఉంది. నాకు ఎవరూ లేరు, నా వాళ్ళందరినీ నేను దూరం చేసుకొని బతుకుతున్నాను, నాకంటూ హార్ట్ అటాక్ హార్ట్ కోసం నితిన్ అన్నయ్య ఉన్నాడు అని నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ మచ్. ఒక్కసారి సార్ నన్ను జస్ట్ బ్రదర్గా ఫీల్ అయ్యి హగ్ చేసుకుంటే చాలా ఉంది సార్ నాకు. తింటా పంత ఏ రోజు రోజు, కానీ గౌరవంగా నితిన్ ఫ్యాన్ అని పోతా. నితిన్ అన్నయ్య కోసం ఒక స్టెప్ చేస్తున్నాను సార్. Thank you.
కోసమే నేనంటూ ఉన్నది, నీ కోసమే నా ప్రాణం ఉన్నది, నీ కోసమే నీ కోసమే. ఈ క్షణం నువ్వే ఎదురైతే అదంతా నిజమే అయిపోతే నేను గుండాగి పోతాను. హాయ్ సార్. హాయ్ మ్యామ్. నేను మిమ్మల్ని ఆల్రెడీ అడిగాను టెక్నికల్ టీంలో మీరు అమ్మాయిల్ని ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారని చెప్పి. మీ టీంలో ఎంతమంది ఉన్నారు సార్ టెక్నికల్ టీం? మా టీంలో ఎవరు లేరు. అండ్ మీరు ఎందుకు సార్ అంటే ఇంతకు ముందు అంతా బ్యాంకాక్లో షూట్ చేసేవాళ్ళు, ఇప్పుడు స్పెయిన్లో చేస్తున్నారు, అంటే ఇండియాలో మీకు అవ్వట్లేదా లేకపోతే మీరు అక్కడ బ్యూటిఫుల్గా ఉంటుందని అక్కడ తీస్తున్నారు? అక్కడ బ్యూటిఫుల్గా ఉంటుంది అని అంతే. ఓకే సార్. అండ్ మూవీ చాలా బాగుంది సార్, మీరు చాలా బాగా చేశారు. హయాతి, యూ లుకింగ్ సో క్యూట్. యాక్చువల్లీ ఫస్ట్ లుక్ చూసి నేను ఆవిడకే ఫ్లాట్ అయిపోయాను. సీరియస్లీ చెప్పాలంటే ఆవిడ కోసమే నేను ఫస్ట్ డే మూవీ చూడాలి చూడాలి అనుకుని తిరుపతి వెళ్ళాను. యాక్చువల్లీ నేను మూవీ రిలీజ్ అయినప్పుడు నేను దేవుడి మీద కాన్సన్ట్రేషన్ కన్నా ముందు హార్ట్ అటాక్ చూడాలి 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 అనుకున్నాను. ఎన్నిసార్లు చూసావు ఇప్పటికి? 2 times చూసాను. ఇంకోసారి చూస్తావు? తప్పకుండా చూస్తాను. నితిన్ అయితే దాంట్లో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకొచ్చా మళ్ళీ? నువ్వు లేకుండా నేను బతకలేనని నాకు అర్థమైంది. ఐ లవ్ యూ. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే నా కష్టాలన్నీ తెలుస్తాయి. మూవీలో ఫస్ట్ యూనో నితిన్ ఇంట్రొడక్షన్ ఫస్ట్లో తనకి నితిన్ని కొడతారు. సో ఐ రియలీ ఫెల్ వెరీ బ్యాడ్. అయ్యో ఫస్ట్ ఇంట్రొడక్షన్లో అలా అయిపోతుంది ఏంటో అని లైక్ ఒక చిన్న లైక్ ఐ ఫెల్ వెరీ బ్యాడ్. కానీ దాని తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతుండే చేయి పట్టుకొని ఏంటా కొట్టేసి వెళ్ళిపోతున్నారా అని. కొట్టేసి పోతున్నారేంట్రా? ఫస్ట్ డే ఫస్ట్ షో నేను ఎప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. సో హార్ట్ అటాక్ చూడాలి అని ఐ రియలీ వెంట్. ఇట్ వాస్ వెరీ ఆసమ్ వాచింగ్ ద మూవీ. అసలు ఫస్ట్ వేరే అమ్మాయి కోసం అని ఐలాండ్కి వెళ్తారు, తర్వాత హయాతిని చూసాక ఒక ఫీల్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దట్ వాస్ రియలీ ఆసమ్. చాలా నచ్చింది. దాని తర్వాత బ్లేడ్తో కట్ చేసిన తర్వాత ఇద్దరు పడుకున్నప్పుడు పడిపోయినప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, దట్స్ రియలీ ఆసమ్. లైక్ ఎక్కడికి వచ్చానో కూడా తెలీదు, కానీ వాడు చచ్చాడు. నీకు నితిన్ మీద అంత లవ్ ఉంది కాబట్టి ఆ లవ్ తీసుకొచ్చింది మీ ఇక్కడికి. అసలు ఐ వాజ్ లైక్ ఫేస్బుక్ చూడగానే లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. వెంటనే కాల్ చేసేసి యూనో చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాను. ఐమ్ రియలీ వెరీ హ్యాపీ టు సీ యూ. ఇది లైఫ్లో అట్లీస్ట్ ఒక్కసారి అయినా మిమ్మల్ని మీట్ అవ్వాలని ఆ డ్రీమ్ ఉండింది. నౌ ఇట్స్ కేమ్ ట్రూ. కెన్ ఐ జస్ట్ హగ్ యూ వన్స్? లైక్ నేనంటూ ఉన్నది నా ప్రాణం ఉన్నది నీ కోసమే. నా టైం బాగుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఆ దుప్పట్లేదు. ఇట్స్ ఐ డోంట్ నో వాట్ టు స్పీక్ అవుట్. నాకు మాట్లాడి రావట్లేదు యాక్చువల్లీ, బట్ ఐల్ ట్రై టు టాక్. చాలా ఎగ్జైటింగ్గా ఉంది యాక్చువల్లీ. హయాతి, యూఆర్ లుకింగ్ సో క్యూట్. వెరైటీగా ఇప్పటి వరకు అందరు నితిన్ని హగ్ చేసుకున్నారు. ఐ జస్ట్ వాంటెడ్ టు హగ్ యూ. మీరు కొంచెం తేడానా? ఈ మూవీలో నాకు ఫస్ట్లీ నచ్చింది సాంగ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్. ఆ తర్వాత వరుణ్ అండ్ హయాతి వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేశారంటే మేము కూడా ఇన్వాల్వ్ అయిపోయామన్నమాట. వాళ్ళు రియల్గానే ఫీల్ అవుతున్నారు అనేసి. అండ్ మోస్ట్లీ నాకు ఎక్కువ అయితే నితిన్ గారు ఏడ్చేటప్పుడు నచ్చారు. థ్యాంక్ యూ. చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది అనమాట ఆ సీన్స్. టోటలీ మూవీస్ ఆసమ్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయిలు ఎందుకు అలా చూపిస్తున్నారు అసలు మరీ దారుణంగా? మామూలుగా ఉంటేనే అబ్బాయిలు తట్టుకోలేకపోతున్నాం. మీరు క్లాత్ వేస్తున్నారు, 300 calories అంటున్నారు, కెమిస్ట్రీ నేర్పిస్తున్నారు ఏంటి భాయ్? మరి దారుణ మూవీలో బాగుందా? బాగాలేదు చెప్పు. బాగుంది కానీ అంత ఇప్పటికి మామూలుగానే తట్టుకోలేదు. అలాంటి నేర్పిస్తే ఇంకెక్కడ ఆగుతుంది చెప్పండి. మనం లాగరు. సో ప్లీజ్ అలాంటి కొంచెం ఏమన్నా తగ్గించద్దు, పెంచండి. ఇంకా ఇంకా పెరగాలి.
మేము ఇంకా పెరగాలి, నీకు ఇంకా డోస్ కావాలి కావాలి సరిపోలేదు బై 1 hour 43 minutes అసలు మాకు సరిపోవట్లా. థ్యాంక్ యూ. అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే. నేను వినగానే ఒక డైలాగ్ అడగాలి, ఒక డైలాగ్ చెప్పారా మీరు ఏదైనా? చాలా ఆలస్యం అయిపోయింది వరుణ్, చాలా ఆలస్యంగా వచ్చా. థ్యాంక్ యూ సార్. పూరి సార్ ఇంకోటి, వన్ మోర్ వీణా. నా పేరు హయాతి, స్పెయిన్ వెళ్తే ఒక్కొర్రోడు తెగలేడు, వరుణ్ అంట చాలా ఇరిటేట్ చేశాడు. నా పేరు హయాతి, స్పెయిన్ వెళ్తే ఓ గురుడు తగిలేడు, వరుణ్ అంట చాలా ఇరిటేట్ చేశాడు. అందరబ్బాయిలాగే వీడికి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. ఇలాంటి వాడిని బుద్ధి జ్ఞానం ఉన్న ఏ అమ్మాయి ప్రేమించదు, కానీ నేను ప్రేమించా. వాడిగా విజయం అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ టు ఆల్ హార్ట్ అటాక్ టీమ్స్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు నితిన్ గారు, ఎవరికైనా అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు ఐ లవ్ చెప్తారు, కానీ మీరేంటండి ముద్దడిగారు ఇక డైరెక్ట్గా అలా మీరు చెప్పగానే మీరు మీరు డైరెక్ట్గా చెంప పగలగొట్టలేదు, ఇంకొకరు అనగానే మీరు స్పాట్లో కొట్టేశారు. ఎందుకు కొట్టారు అలా? పాప నితిన్ కందిపోతాడు కదా. అండ్ మీకు సినిమాలు ఏమైనా వచ్చింది? ఇంకా సినిమాలో వచ్చేసి నితిన్ గారు, సో ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేసినప్పుడు తను అలా పడేసినా కానీ మళ్ళీ వెనక వెళ్ళి ఏడుస్తూ వెళ్తారు కదా, ఆ సీన్ సూపర్. ఫాదర్ కోసం నితిన్ గారు లవ్ కూడా డ్రాప్ చేసేసారు కదా, అది సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎందుకొచ్చావు మళ్ళీ? నువ్వు లేకుండా నేను బతకలేనని నాకు అర్థమైంది. ఐ లవ్ యూ. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే నా కష్టాలన్నీ తెలుస్తాయి. ఒక విషయం చెప్పండి, మకరంద్ కామాటి అనే యదవని మీ కూతురు ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? ఆయన కోసం నేనే దాన్ని ఒప్పించాను. మీకు మీ ఆయనంతో నాకు మీ కూతురంతా. చిన్ని లైఫ్ లో, చిట్టి లైఫ్ లో, బుజ్జి లైఫ్ లో, పొట్టి లైఫ్ లో, కొంచెం ఉంటే చాలు. కంగ్రాట్స్ టు టీమ్, కొత్త హీరోయిన్ తో చేస్తున్నారు, ఎలా ఫీల్ అయ్యారు? అలా ఉండదండి, నార్మల్గా నార్మల్గా అమ్మాయితో చేస్తున్నప్పుడు హీరోలు ఎప్పుడు ఎక్సైటింగ్ అని ఫీల్ అవుతారు. విక్రమ్ జీ, షీ వాంట్స్ టు టాక్ టు యు. హలో సర్, యు ఆర్ ఆసమ్ ఇన్ ద మూవీ సర్. థ్యాంక్ యూ సో సో మచ్. అసలు నితిన్ ఉన్నప్పుడు ఇంకా ఎవరిని పక్కన ఎవరిని చూడను, కానీ ఫస్ట్ టైం మూవీలో మిమ్మల్ని చూశాను, చాలా బాగా చేశారు. ఏదైనా ఒక డైలాగ్ మూవీలో మీది. ప్రపంచంలో ఎందరో మహానుభావులు, అందులో నేను ఒక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్. అండ్ ఐమ్ సో సారీ ఐ కుడెంట్ ఫ్లూయెంట్లీ ఇన్ తెలుగు. అండ్ ఓకే సార్, మీకు ఒక క్వశ్చన్ చెప్పండి. కిసీన్ లో వేసుకున్న తర్వాత ఏం చేశారు లోపల? మీరు 1 day షూట్ చేశారని చెప్తున్నారు కదా. ఓకే, ఆల్ యువర్ గర్ల్స్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ టు నో దాట్ వెన్ వి వెంట్ ఆన్ దట్ బుల్ రింగ్, నో నితిన్ కమ్స్ వేరింగ్ హిస్ గ్లాసెస్ అండ్ హీ వోంట్ మేక్ ఐ కాంటాక్ట్ విత్ మీ బికాస్ హీస్ సచ్ అ గుడ్ బాయ్ అండ్ హీల్ స్టాండ్ ఆన్ ది అదర్ ఎండ్ అండ్ బి లైక్ యా గుడ్ మార్నింగ్. And he wore his glares inside the cloth so that he doesn't have to make eye contact with me or so that he doesn't have to see my face or something. I don't know what, you can ask him the reason, but all your girls will be very happy, nothing happened. Idi vini boys chala happy ga feel avtaru em avaled lopala ante ammaya ani. Hey gunde dada dada go. హాయ్ భయ్యా, నా పేరు వైభవ్. పూరి గారు సినిమా రచ్చ రంబోలా బద్దాల్ బాషింగల్. అసలు సినిమా అయిపోయిన తర్వాత ఏం చేయాలని సక్సెస్ మీటింగ్ కదా, నాకైతే ఎవరితో కూడా బద్దాల్ బాషింగల్ చేయబోతున్నా. భయ్యా నితిన్ అన్న సినిమా మాత్రం హైట్రిక్ అన్న. అనూప్ భయ్య నీకోసమే సాంగ్ అయితే పిచ్చి లేచిపోయింది అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగా నచ్చేసింది సినిమా, 3 times చూసినా నిజామాబాద్ ఇప్పటికీ టికెట్స్ దొరకలేవు భయ్యా. భాస్కర్ భట్ల గారు చూపించండి సాంగ్ మాత్రం మొత్తం చూపించలేరు కానీ మేము చూసుకున్నాం. నడుమో గిడుమో తృణమో పనమో ఏదో వాటే ఏమండి కొంచెం చూపించండి చూపించండి, మీ అంద చందారు దాచిక్కోకండి. నితిన్ అన్న అడుగుతావు కదా హయాతిని, ఐ వాంట్ ఎ బిగ్ లిప్ కిస్, బట్ నేను అడుగుతున్నా ఐ వాంట్ ఎ బిగ్ విత్ యూ భయా.
నా పేరు సుల్తాన్, వెస్ట్ గోదావరి. నిన్న రాత్రి సెలెక్ట్ అయ్యారు రండి అని ఫోన్ వచ్చింది, దాంతో మిమ్మల్ని చూడడానికి స్పెషల్ గా ఎర్రబస్ ఎక్కి వచ్చేసాను. నాకు మీ సినిమాల్లో భరతనాట్యం డ్యాన్స్ టైపు ప్రతి హీరోయిన్ కి ఒక డ్రెస్ వేయిస్తారు ఎక్స్ట్రాఆర్డినరీ పాటలు, తమన్నాకి చూపించండి సాంగ్ లో, చాలా మేజర్ ఫిలిమ్స్ లో, అది మీకు ఇష్టమా? కమర్షియల్ ఆస్పెక్ట్ నాకు చాలా ఇష్టం. ఒక మగాడికి మనసు ఇంకో మగాడికే తెలుసు, నితిన్ గారి డైలాగ్ అది. సో నా మనసు నీకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు. మీతో ఫోటో దిగుదామని వచ్చేసానండి. పాటలు ఏమన్నా ఏ నచ్చినాయి? ఏ పాట చూపించండి సాంగ్ బాగా ఎంజాయ్ చేసాను సార్. సెలవు అనుకో నా ఫేవరెట్ లిస్ట్. హలో పూరి సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, మీరు ఈ సినిమాలో ఒక బ్లాక్ బేబీని పెట్టారు కదా సార్, దానికి రీజన్ ఏంటి సార్? కామెడీ కోసం పెట్టారా, లేదంటే అమ్మాయిలకి అబ్బాయిలకి కలర్తో సంబంధం లేదని పెట్టారా? నో, అది కాదు. యాక్చువల్గా నేను ఇద్దరు అమ్మాయిలతో క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది ఇద్దరు అమ్మాయిలతో, బన్నీ అందరినీ పొడిసే సీన్, దాంట్లో ఒక ఫైటర్గా వచ్చి పెడతాను. తన పేరు హరినారాయణ దాస్. రియల్ పేరా సార్? అతను నిజంగా అతని పేరు హరినారాయణ దాస్, ఇస్కాన్లో దీంట్లో గ్రూప్లో పుట్టి పెరిగాడు. అతన్ని చూసి అతను కలిసినాకే ఈ ట్రాక్ డిజైన్ చేశాను. మీరు ఏమైనా చెప్పాలనుకున్నారో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం అబ్బాయిలకి అమ్మాయిలకి కలర్తో పని లేదని చెప్పారు సార్. చాలు సార్, థ్యాంక్ యూ సార్. కాదు, నేనేంటి గురు, ఎప్పటి నుంచి వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. సార్, ఇంకోటి సార్, మీరు మీ అబ్బాయితో కలిసి సినిమా చేస్తే ఎటువంటి సినిమా చేస్తారు సార్? యాక్షన్ మూవీ చేస్తారా, లవ్ స్టోరీ చేస్తారా? లవ్ స్టోరీ. రొమాన్స్ కూడా పెడతారా సార్? రొమాన్స్ కూడా అంటే ఇంకా ఎక్కువ. యాజ్ ఎ ఫాదర్గా సార్ రొమాన్స్ పెడతారా, లేదంటే రొమాన్స్ చాలా ఎక్కువ డోసెస్లో ఉంటుంది, ఇంకా ఎక్కువనా సార్? ఓకే. మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు రియల్ లైఫ్లో, సినిమాలో కాకుండా? సినిమాలో నితిన్ గారు చేశారు, రియల్లో ఎంతమంది చేశారు? నో వన్ యాక్చువల్లీ. నో, ఐ యామ్ నాట్ జస్ట్ నౌ యు ఆర్ లుకింగ్ అసమ్. అచ్చా, దట్ ఇస్ లైక్ దట్, సారీ సారీ, లైక్ దట్. అది లైట్ అంట. నో నో, ఐ థాట్ లైక్ మ్యారేజ్ ప్రపోజల్స్ ప్రాపర్. అచ్చా, లైక్ ఐ లవ్ యు ఇస్ ప్రపోజల్. Maybe some 5, 6, 7 people, I think. Okay. Hello everyone. First of all, congrats. Hello. To everyone for the great success. Thank you so much. First of all, Hayati, you're so beautiful. Seriously, I wish I was as beautiful as you. You want a hug? Beautiful. Please come and hug her. Please, come, I want to. Come and hug her. Coming to Nithin sir. Seriously, you're such a great comedian. నాకు తెలుగు మూవీస్ అంటే ఫస్ట్, మీరు కమెడియన్ అంటే ఫస్ట్ నేను వెళ్తాను ఆ మూవీకి. మీ కామెడీ చాలా ఇష్టం నాకు. అట్లానే అందరినీ నవ్విప్పిస్తూ ఉండండి. ఇన్ హార్ట్ అటాక్ మూవీ ద బెస్ట్ సీన్ ఐ లైక్డ్ వాజ్ వెన్ ద హీరో విల్ బి కిస్సింగ్ ద అదర్ గర్ల్ చిత్రాంగన, ద వే హిల్ బి రిమెంబరింగ్ హయాతి, ద వే హీ రిమెంబర్స్ హర్ ఐ.